నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని వైసీపీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి వైసీపీ నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైసీపీ నాయకులు మాట్లాడుతూ పేదలందరికీ సంక్షేమ పథకాలను అందించిన మహనీయుడు వైఎస్సార్ అని నేతలు గుర్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా పనిచేసింది 5 ఏళ్ల 3 నెలలేనని కానీ ప్రజల గుండెల్లో మహనీయుడుగా మిగిలిపోయారన్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు తెనాలి, నిర్మలమ్మ, ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసులరెడ్డి, వార్డు మెంబర్ అంజాద్, వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ అనగా ఫీజు రీఎంబర్స్మెంట్ అంటే ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి ఈ యొక్క రాష్ట్రానికి తీసుకొచ్చిన పేదవాడి కోసం తీసుకొచ్చిన పథకాలు. ఆ పథకాన్ని ఎవరు తీసే పరిస్థితే లేదు. ఆ పథకాన్ని కొనసాగించాల్సింది. అంతకుముందు ఉచిత విద్యుత్ రైతు గుడ్డలు ఆరేసుకోవాలి అనేవాళ్ళు కూడా ఈరోజు ఆ యొక్క ఉచిత విద్యుత్ నడపాల్సిందే. ఫీజు రీఎంబర్స్మెంట్ ఆయన పెట్టింది పేద విద్యార్థులకు వీటికై చదువుకోవాలని పరిస్థితుల్లో ఈరోజు చదువులేని పరిస్థితుల్లో ఆయన పెట్టిన ఆ పథకమే ఈరోజు ఎంతోమందిని ఇంజనీర్లు చేసిన పరిస్థితి. అలాగే ఆరోగ్యశ్రీ అంతకుముందు ఒక పేదవాడు కార్పొరేషన్ హాస్పిటల్కి పోవాలంటే ఎంత కష్టంగా ఉండేదో ఈరోజు ఆయన టైంలో ఆ సమస్య కాకుండా పేదవాడు కూడా పెద్ద హాస్పిటల్ పోయి ఆపరేషన్ చేసుకుని గుండె ఆపరేషన్ చేసుకునే పరిస్థితి. ఇట్లాంటి ఎన్ని కార్యక్రమాలు కొన్నాడే ఎవరైనా ఆ యాక్సిడెంట్ జరిగితే అక్కడికి పోవాలంటే చాలా కష్టం. దానివల్ల చాలామంది చనిపోయిన పరిస్థితి. పుయ్యమంటూ 108 ప్రవేశపెట్టాడు. ఈ ఎన్ని పథకాలు ఆయన పెట్టాడు ఆ పెట్టబట్టి ఆయన ఈరోజు అందరూ ప్రజలు గుర్తు చేసుకుంటూ ఆ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన రావాలని కోరుకున్నారు. వచ్చింది, 5 ఏళ్ళు బ్రహ్మాండంగా చేశారు. ఆ తర్వాత ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 5 ఏళ్ళు బాగా పరిపాలించి అక్క చెల్లెలకు కానీ అందరికీ వృద్ధులకు కానీ మంచి పెన్షన్తో ప్రతి నెలా ఇస్తూ ప్రజలు నాటుకోరు. దురదృష్టాత్తో ఏదో మనం కొన్ని ఓటు తేడాతో ఓడిపోవడం జరిగింది. అయినా ఇబ్బంది లేదు. మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో జగన్మోహన్ రెడ్డి గారు మన ఆయన గుర్తు చేసుకుంటూ మళ్ళీ 2029లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. ఖచ్చితంగా ప్రజలకు మరింతగా సేవ చేసేదానికి వస్తారు. ఆ పెట్టిన రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలు ఇప్పటికీ ఎవరు తీరని పరిస్థితి అంటే ఆయన ఒకసారి గుర్తు చేసుకుని అందరూ ఆయన్ని నివాళిగా అనిపిస్తూ ఈరోజు కార్యాలయంలో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. మరియు ఇక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి పేదలకు రోగులకు బెడ్ అరటి గుడి కూడా ఇవ్వడం జరుగుతుంది. కావున ప్రజలందరూ కూడా రాజశేఖరని గుర్తుపెట్టుకొని ఆయన సేవలు కొనియాడుతూ రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి అండగా నిలబడి మళ్ళీ రాజశేఖరికి పరిపాలన తెచ్చుకోవాలని కోరుకుంటూ సార్. ఈ
ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారి, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవికా పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదికా పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూర్.